హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకి ల్యాబ్స్ మరి ఈరోజు చాలా వింతైనటువంటి వార్తను నేను చూశాను సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మామూలుగా ఒక గొర్రె ధర పదివేల రూపాయల వరకు ఉంటుంది మాంసం బాగా ఉండే గొర్రె అయితే ఇంకో ఐదు వేల రూపాయల వరకు ఎక్కువ ఉండొచ్చు అయితే తాజాగా ఓ గొర్రె ధర ఏహంగా డెబ్భై లక్షలు పలికింది అయితే అంత ధర పెట్టడానికి ముందుకు దాని యజమాని మాత్రం ఆ గొర్రెను నమ్మకపోవటం విశేషం దాన్ని ఏహంగా కోటి యాభై లక్షలు ధర పలికితేనే దాన్ని అమ్ముతాననేసి దాని యజమాని చెప్పటం జరిగింది ఎందుకు అంటే ఆ యజమానికి ఆ గొర్రె ఉన్నటువంటి మమకారం అటువంటిది అంత ధర చెప్తే ఆ వ్యాపారి బహుశా ఆ గొర్రెను కొనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడనేసి ఆ ప్రైజ్ నేను చెప్పాననేసి స్థానికులతో చెప్పడం జరిగింది వివరాల్లోకి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మట్కల్ గ్రామం మడ్కల్ జాతి గొర్రెలకు ఫేమస్ అయితే ఈ జాతి గొర్రెల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది బాబు మెట్కరీ అనే వ్యక్తికి ఆ గ్రామంలో సుమారు రెండు వందల వరకు మెట్కల్ జాతి గుర్రాలు ఉన్నాయి బాబు మెట్కరీ అనే వ్యక్తికి ఆ గ్రామంలో సుమారు రెండు వందల వరకు మట్కల్ జాతి గొర్రెలు ఉన్నాయి దీంతో ఆయనకు చాలా డిమాండ్ వచ్చింది ఆయన దగ్గర ఉన్న ఓ మట్కల్ జాతి గుర్రం నచ్చడంతో వ్యాపారి డెబ్బై లక్షలు పెట్టి దాన్ని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఆ గొర్రె అసలు పేరు షార్జా అయితే దీనికి ఇటీవల మోదీ అని పేరు మార్చినట్లు ఆ గొర్రె యజమాని బాబు మెట్కరి చెప్పటం జరిగింది మోదీ ప్రతి విషయంలో సక్సెస్ అవుతున్నాడని అలాగే తన మట్కల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్ పెంచుకోవాలని ఆశించి ఆ పేరు పెట్టానని వివరించాడు ఏది ఏమైనా గొర్రెకు రికార్డు ధర రావడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది ఆ గొర్రెకు ఇంకా డిమాండ్ పెరిగిపోయింది చాలామంది పోటీ పడి ఆ గొర్రె ధరను ఇంకా కోట్లలోకి తీసుకుపోయే అవకాశం ఉందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు మరి చూడాలి ఈ గొర్రె ధర ఇంకా ఎక్కడికి వెళ్తుందో చూస్తూనే ఉండండి వెంకీ ల్యాబ్స్ మరిన్ని వింతలు విశేషాల గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో